రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మాల్యాల గ్రామంలోని తిరుమల తిరుపతి రూపంగా కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి 17వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి కళ్యాణం ఆలయ అర్చకులు కందాల వెంకటరమణాచార్యులు వేదమంత్రోచ్చారాలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి 17వ వార్షికోత్సవ కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించడం జరిగిందని తెలిపారు. గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జయ శ్రీమన్నారాయణ. సమస్త చందుత మండలం మల్యాల గ్రామంలో వేయించేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు 17వ వార్షికోత్సవం సందర్భంగా తిరుకళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నది. మరి అదేవిధంగా ఉదయపూర్వము స్వామివారికి మూల విరాటకు పంచామృత అభిషేకము, పుణ్యవాచనము కార్యక్రమం నిర్వహించబడినది. దాని తర్వాత ఉదయం 11 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించబడినది. ఇట్టి కళ్యాణ మహోత్సవానికి గ్రామ ప్రజలు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగినది. కాబట్టి ఇట్టి కళ్యాణ మహోత్సవం వచ్చిన వారికి, మన గ్రామంలో ఉన్నవారందరికీ, మండలంలో ఉన్న వారందరికీ సుఖ సంచారాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మా స్వామివారిని వేడుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ.